సిద్ధంగా ఉన్నా నీకు బుద్ధి చెప్పడానికి, నీ అవినీతి గురించి తెలుసు, నీ దౌర్జన్యాల గురించి తెలుసు, నీ ఇలాంటి అసమర్థుడు రాష్ట్రం అన్ని రంగాల్లో వైఫల్యం చెంది మచిలీపట్నంలో పోర్టు నాశనం చేశావు. ఉన్న కాంట్రాక్టర్ ఎందుకు క్యాన్సిల్ చేశావు నువ్వు? నాలుగేళ్ళ కన్నా ఏం చేశావు? పోర్టు నిర్మాణం చేశావు నువ్వు? ఈ పాటి పోర్టు నిర్మాణం పూర్తయిపోయేది, బందరు ప్రజల యొక్క కళ నెరవేరేది. చంద్రబాబు నాయుడు గారు ముడా ఆఫీస్ పెట్టి 400 కోట్ల రూపాయలు ఇచ్చి భూములు కొనుగోలు చేస్తే ఆ కాంట్రాక్టర్ నాశనం చేసి ఆ విధి విధానాలను మీద నీకు అనుకూలమైన మనుషులు కాంట్రాక్ట్ ఇచ్చుకోవాలని చెప్పి నాశనం చేసావు. నాలుగేళ్ళు నువ్వు అధికారంలోకి వచ్చింది, ఏం చేశావు నాలుగేళ్లలో? ఇవాళ రోజున పోలవరం నాశనం చేశావు. 72% పనులు పూర్తి చేస్తే చంద్రబాబు నాయుడు గారు 2% కూడా పనులు పూర్తి చేయలేక ఇవాళ పోలవరం నాశనం చేశావు. ఇవాళ పోలవరం ఉంటేనే వ్యవసాయం ఆంధ్రప్రదేశ్లో 103% చేయగలుగుతాం. ఇవాళ అన్ని రంగాలను కూడా నాశనం చేశావు. నీలాంటి వాడు అధికారానికి పనికిరాడు. ప్రజలు నీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా నిన్ను ఇంటికి పంపించడం ఖాయం. సార్, మిమ్మల్ని గన్నవరం కోఆర్డినేటర్గా నియమించారు కదా, అక్కడ కార్యకర్త